జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని జనసేనాని స్వయంగా ధృవీకరించారు. గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో వెన్నునొప్పి సమస్య తలెత్తింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అది కొంచెం పెరిగింది. అయితే పవన్ కళ్యాణ్ అశ్రద్ధ చేయడంతో మళ్ళీ వెన్నునొప్పి బాధించడం మొదలుపెట్టింది. దీంతో గత 3 రోజులుగా పవన్ కళ్యాణ్ బయట కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. అందులో పాల్గొనాల్సిందిగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ను ఆహ్వానించింది. ఈ సమావేశానికి తాను హాజరు కాలేనంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. మీడియా స్వేచ్ఛ కోసం మీరు చేస్తున్న పోరాటానికి జనసేన తరపున నా తరపున వ్యక్తిగతంగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా. గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో వెన్నుపోసుకు గాయమైంది. అప్పటి నుంచి అది వేధిస్తుంది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో అశ్రద్ధ చేయడం వల్ల అది మరింత పెరిగింది. డాక్టర్లు సర్జరీకి వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ సాంప్రదాయ వైద్యం మీద నమ్మకంతో ఆ దిశగా ముందుకు వెళ్తున్నా. గత కొన్ని రోజులుగా మళ్ళీ బ్యాక్ పెయిన్ తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఈ కారణంగానే గత 3 రోజులుగా ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. మీరు నిర్వహించే సమావేశానికి జనసేన తరపున ప్రతినిధులు మీడియా రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు అని పవన్ కళ్యాణ్ ఆ ప్రకటనలో చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని జనసేనాని స్వయంగా ధృవీకరించారు. గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో వెన్నునొప్పి సమస్య తలెత్తింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అది కొంచెం పెరిగింది. అయితే పవన్ కళ్యాణ్ అశ్రద్ధ చేయడంతో మళ్ళీ వెన్నునొప్పి బాధించడం మొదలుపెట్టింది. దీంతో గత 3 రోజులుగా పవన్ కళ్యాణ్ బయట కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. అందులో పాల్గొనాల్సిందిగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ను ఆహ్వానించింది. ఈ సమావేశానికి తాను హాజరు కాలేనంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. మీడియా స్వేచ్ఛ కోసం మీరు చేస్తున్న పోరాటానికి జనసేన తరపున నా తరపున వ్యక్తిగతంగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా. గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో వెన్నుపోసుకు గాయమైంది. అప్పటి నుంచి అది వేధిస్తుంది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో అశ్రద్ధ చేయడం వల్ల అది మరింత పెరిగింది. డాక్టర్లు సర్జరీకి వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ సాంప్రదాయ వైద్యం మీద నమ్మకంతో ఆ దిశగా ముందుకు వెళ్తున్నా. గత కొన్ని రోజులుగా మళ్ళీ బ్యాక్ పెయిన్ తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఈ కారణంగానే గత 3 రోజులుగా ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. మీరు నిర్వహించే సమావేశానికి జనసేన తరపున ప్రతినిధులు మీడియా రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు అని పవన్ కళ్యాణ్ ఆ ప్రకటనలో చెప్పారు.